ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని వారి ఆశీర్వచనం చేయాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారావతి చైవ సప్త ఏతే మోక్షదాయకాః అని పురాణ వచనం. ప్రపంచంలో ఏ దేశానికి ఏ ప్రాంతానికి ఈ బ్రహ్మాండంలో లేనటువంటి ఖ్యాతి పవిత్రత గుర్తింపు ఇవన్నీ ఒక్క భారతదేశానికే ఎందుకున్నాయి అంటే ఈ ఒక్క శ్లోకం మనకు ఎంతో అద్భుతంగా చెప్పింది. అయోధ్య మధుర మాయ ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవానుడు స్వయంగా ఈ భూతలం మీద నడిచి అవతరించినటువంటి ప్రదేశములు. మిగతా ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో వారి వారి ధర్మాల్లో వారి వారి సంప్రదాయాల్లో దైవం రాలేదు, దైవ దూతలు వచ్చారు. ఒక్క మా భారతదేశానికి మాత్రమే దైవమే వచ్చింది, దైవమే నిలబడ్డది, దైవమే ఇక్కడ నడిచింది. కాబట్టి దేవుడు నడయాడిన భూమి, ధర్మం సాకారంగా నిలిచినటువంటి భూమి మన భారత భూమి. ఇటువంటి ఈ భారత భూమి మీద హిందువులుగా జీవిస్తున్నటువంటి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మనం మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇదే ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ హిందూ ఆత్మగౌరవ సభ. ఈ సభలో మేమంతా ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఎవరి మాట కోసం, ఎవరి మార్గ నిర్దేశనం కోసం, ఎవరి యొక్క పిలుపు కోసం హృదయం నుంచి గత అనేక నెలలుగా మీరంతా వేచి చూస్తున్నారో వారి మాట వారి మార్గ నిర్దేశనము మీ ముందుకు ఇప్పుడు రాబోతోంది. అయితే ఒక్కటి ఈ సభ ద్వారా ఏం చెప్పాలి అని అనుకున్నారో అది స్వామీజీ మీ అందరికీ ముందుగానే ప్రకటించేశారు. మనందరి యొక్క దార్శనికత, మనందరికీ ఆదర్శం, మనందరికీ మార్గదర్శకత్వం చేస్తూ మనందరి యొక్క పిలుపును అందరి చోట్లకు తీసుకువెళ్తున్నటువంటి యువ నాయకుడు హిందూ సింహం అయినటువంటి మన కరీంనగర్ ముద్దుబిడ్డ, కలీనగర ముద్దుబిడ్డ బండి సంజయ్ గారికి ఎప్పుడైతే స్వామివారు గజమాల వేసి ఈ యొక్క శిరస్సుకు అది కట్టారో అదే విజయ ధ్వజం, అదే విజయ కంకణం, అదే విజయం. ఇంకా వేరే మాట్లాడాల్సినటువంటి పని మాకు ఎవ్వరికీ కూడా లేదు. స్వామి ఎప్పుడైతే వారి యొక్క మెడలో గజమాల వేశారో ఈ విజయ ధ్వజంగా స్వామివారు విజయ కిరీటాన్ని వారికి ఇచ్చారో అది నిర్ధారణ అయింది, అది సాకారం కావాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని ఆ పరిపూర్ణానంద స్వామివారే ఇవాళ ఇక్కడికి వచ్చి ఈరోజు మనందరికీ హిందూ ఆత్మగౌరవ సభ ద్వారా మనమంతా ఏం చెయ్యాలో వారు సూచించనున్నారు. కాబట్టి వారి కోసం మనమందరం కూడా అసలు గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా ఒక నిమిషం పాటు వారి యొక్క అనుగ్రహ భాషణం, వారి యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటూ స్వస్తి.